హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీకోసం ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నాన్ వెజ్ రెసిపీ అంటే ఈరోజు సండే కదా, చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవాలని. సో వాళ్ళ కోసం నేను తీసుకొస్తున్నాను ఒక నాన్ వెజ్ రెసిపీని. అదే అండి బోటీ రెసిపీ. మెయిన్గా ఇది ఫీడింగ్ మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ముందుగా ఇక్కడ ఈ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఇప్పుడు చూపిస్తున్న దాన్ని బొంత అని అంటారు. దీన్ని మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇది వైట్ మీట్ లాగా ఉండిపోతుంది. ఇది నార్మల్ వాటర్తో అస్సలు వాష్ చేసుకుంటే క్లీన్ అవ్వదు. సో నేను ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నాను. వేడి నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, ప్లస్ వైట్ మీట్గా రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వెనిలలో వేసిన వెంటనే ఒక 1-2 మినిట్స్లోనే మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మొత్తం ఒకేసారి కలిపి క్లీన్ చేసుకోవద్దు, సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. ఇందులో బోటీలో 3 ఉంటాయండి. ఒకటి బోటీ బ్యాగ్ అంటారు, ఒకటి దొబ్బ అంటారు, ఒకటి ఇంటెస్టైన్స్ అంటారు. సో మిగతా వాటిలో కూడా నేను వేడిళ్ళు పోసి పెట్టుకుంటున్నాను. ఎందుకు వేడిళ్ళే పోసుకుంటున్నానంటే వేడిళ్ళు పోసుకోవడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. సో స్మెల్ కూడా నీట్గా పోతుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న లేయర్ పోవడానికి మాత్రం చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతుందో, ఇమీడియట్గా వెళ్ళిపోతుంది పొట్టు అనేది. సో బాగా వేడిగా ఉంది, ఎప్పుడు మీరు హ్యాండ్తో టచ్ చేయొద్దు. స్పూన్ తీసుకొని ఆ లేయర్ని క్లీన్ చేసుకోండి. చూపడం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వాటర్ టచ్ చేస్తే చేయకాలంత వేడిగా ఉంది. సో ఒక ప్లేట్ మీద పెట్టేసి నేను స్కిన్ రిమూవ్ చేస్తున్నాను. ఇలా చూసారా ఎంత నీట్గా క్లీన్గా వెళ్ళిపోతుంది. చాలామంది అలానే చేసుకుంటారు, ఇంకా అది వాళ్ళ ఇష్టము. కానీ నాకు మాత్రం ఇలా క్లీన్ చేసుకొని చేసుకోవడం నాకు నచ్చుతుంది. వైట్ మీట్ లాగా ఉంటుంది అన్నమాట. మొత్తం మటన్ కూడా చాలా మంచిది ఫీడింగ్ మదర్స్కి. కాకపోతే బోటీ అనేది ఇంకా హెల్దీ ఫుడ్ అని నా సజెషన్, ఎందుకంటే ఫీడింగ్ మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. మా అమ్మమ్మ నాకు సజెస్ట్ చేసింది ఈ రెసిపీ అనేది. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దీనికి. సో ఇలా నేను మొత్తం అంతా బోటీని క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత మిగతా వాటిలో కూడా వేడిలు పోసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా బాగా ఒక 2-3 టైమ్స్ బాగా నలిపి పిసికి కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న బోటీలో కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి అంతే. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వచ్చిందా దాన్ని కూడా క్లిక్ చేయండి. కంపల్సరీ నోటిఫికేషన్స్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను బోటీని ఒక మట్టి పాత్రలో చేస్తున్నాను, నా దగ్గర ఉందండి ఇది. సో దీంట్లో ఒక పెద్ద 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, సాజీర, తర్వాత లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవాలి. దీంట్లో నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం మసాలా గట్టిగా వేస్తేనే బాగుంటుంది, అంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూడండి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇక్కడ వేసుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై అవ్వాలంటే మీకు ఆల్రెడీ నేను చెప్పిన టిప్ ఉంది కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఇక్కడ సాల్ట్ ఆని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఫాస్ట్ ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అవుతాయి. తర్వాత కొద్దిగా పుదీనా, తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ పసుపు కొద్దిగా వేసాను అక్కడ, సో అందుకే మళ్ళీ కొంచెం వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. సో కలిపి ఒకసారి బాగా కలిపేసేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బోటి ఉంది కదా దాన్ని కూడా వేసి మొత్తం వేసి కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల స్టీమ్ అనేది లోపడే ఉండిపోయి కర్రీ అనేది కర్రీ యొక్క టేస్ట్ బయటికి వెళ్లకుండా ఉంటుంది. కొంచెం స్టీమ్ అయిన తర్వాత దాంట్లో కొన్ని టమాటోస్, ఒక 3-4 టమాటోస్ వేసుకున్నాను.
ఇక్కడ బోటీని చాలామంది కర్రీలాగా చేసుకుంటారు, కొంతమంది పులుసు చింతపండు పులుసు కూడా పోస్తారు. నేను టమాటా ప్లేస్లో మీరు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు చింతపండు పులుసు అంటే ఇష్టం లేదు. ఇందాక మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం వాటర్ మిగిలిపోయింది కదా, అది పాడేయద్దు, అసలైన ప్రోటీన్స్ అందులోనే ఉంటాయి. సో నేను అందుకే మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు లిక్విడ్గా ఉంది కదా, దీనికోసం కొంచెం కారము, ఉప్పు, తర్వాత కొంచెం ధనియాల పొడి, లవంగాలు, ఇలాచీలు కలిపి నేను ఒక మసాలా పొడి రెడీ చేసుకున్నాను. మీరు ఆ రెసిపీ ఎలా చేసుకోవాలనేది మీరు చికెన్ రెసిపీ చేశాను కదా ఇంతకుముందు, దాంట్లో చూడొచ్చు. అదే మసాలా అండి, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు వేసి పౌడర్గా చేసుకున్నాను. అదే మసాలా వేసి కలుపుకుంటున్నాను ఇక్కడ. దానికోసం ఇంకొంచెం థిక్నెస్ కోసం నేను ఇక్కడ ఇది మసాలా కారం అంటారండి, ఇది అది వేసుకోవడం వల్ల కొంచెం కర్రీస్ థిక్నెస్ వస్తుంది, ప్లస్ నాన్ వెజ్ రెసిపీస్ టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మసాలా అనేది కొద్దిగా వేసినా కదా, సో అందుకోసమే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాను. సో టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ అయింది. యమ్మీ యమ్మీ బోటీ కర్రీ రెడీ, సూపర్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.